ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఒక ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకున్నారని దందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టారి అబ్బాయి చౌదరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం చట్టపరు గ్రామంలో వాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టారి అబ్బాయి చౌదరి మాట్లాడుతూ అదే విధంగా 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వయసు కలిగిన 13485 మందికి వాక్సిన్ వేయడం పూర్తయిందన్నారు. నేటి నుండి గర్భిణీలకు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు చెప్పారు. వాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందులను అభినందించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాక్సినేషన్ కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని చెప్పారు. ఆల్మోస్ట్ 45 ప్లస్ అయిపోయినట్టేగా 76,000 ఇట్లా